హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతితో సరదాగా. ఫ్రెండ్స్, ఇవాంటి స్పెషల్ రెసిపీ కొబ్బరి ముట్టీలు అండి. జనరల్గా పచ్చి కొబ్బరి మిగిలింది అనుకోండి, దానిని మనం పచ్చడియో ఇంకేదైనా చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలింది అనుకోండి, ఈ విధంగా కొబ్బరి ముట్టీలు ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఒకసారి తినడం స్టార్ట్ చేసామనుకోండి, ఎన్ని తింటామో లెక్కనే ఉండదు. భలే ఉంటుంది ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి, చాలా తక్కువగానే పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక మిక్సింగ్ జార్లోకి పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదే జార్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న కట్ చేసుకొని ఆ పీసెస్ని వేసుకోవాలండి. అలాగే రెండు పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి. మీరు కారం కాస్త ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి మిశ్రమంలోనే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు మరియు కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బియ్య పిండి, 1/2 కప్పు శనగ పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. పైన వేసుకున్న మసాలా దినుసులు, అలాగే బియ్య పిండి, శనగపిండి అన్నీ కూడా కొబ్బరి పొడితోని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు వాటర్ ఏమీ పడవండి. ఒకవేళ వాటర్ పడతాయి అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా ముద్దగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. తర్వాత చేతులకి వాటర్ని కానీ లేదా ఆయిల్ కానీ అద్దుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని అరచేతి మీద ఒత్తుకోవాలి, కట్లెట్స్ లాగా. నేను ఇక్కడ ముట్టిల్ని కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఓవల్ షేప్లో, రౌండ్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్ని ముట్టిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ షేపుల్ని చేసుకోవాలని రూల్ ఏం లేదు, కానీ క్రాక్స్ లేకుండా అరచేతికి వాటర్ని కానీ ఆయిల్ని కానీ అద్దుకొని చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్కి చేంజ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ముట్టిల్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ని బాగా వేడి చేసుకొని కొబ్బరి ముట్టిల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి వితిన్ మినిట్స్లో మన కొబ్బరి ముట్టిల్ అనేవి ఫ్రై అయిపోతాయండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని రెండు పక్కల నెమ్మదిగా కొబ్బరి ముట్టిల్ని కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, వేడివేడి యమ్మీ యమ్మీ కొబ్బరి ముట్టిల్ రెడీ అండి. వేరొక ప్లేట్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, అదండి ఇవాళ రెసిపీ, ట్రెడిషనల్ యమ్మీ అండ్ టేస్టీ వేడివేడి కొబ్బరి ముట్టీలు అండి. రొటీన్గా చేసుకునే స్నాక్స్ కంటే కూడా అప్పుడప్పుడు కొబ్బరితోని ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి ముట్టీలు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం స్వాతితో సరదాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.